బ్యాక్టీరియస్ అయ్యప్పమాల ధరించిన ఓ చిన్నారి పట్ల ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. స్కూల్ డ్రెస్ ఉంటేనే స్కూల్లోకి అనుమతిస్తామని స్కూల్ బయటే గంటపాటు ఎండలోనే నిలబెట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్రదర్శించిన అత్యుత్సాహం ఇది. గంట తర్వాత ఆ చిన్నారి తండ్రికి సమాచారం ఇచ్చింది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ ప్రశ్నించారు. మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించడంతో ఈ రికార్డింగ్లు స్కూల్లో చెల్లవంటూ బెదిరింపులకు దిగారు స్కూల్ సిబ్బంది. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థి తండ్రి స్వామి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాల ధరించిన చిన్నారులను స్కూల్ లోపలికి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇది తమ మనోభావాలు దెబ్బతీసినట్లే అవుతుందంటున్నారు. నా పేరు పూర్వి. ఈరోజు మాల వేసినని నన్ను స్కూల్కి పంపిస్తలేదు. గంట వరకు లోపలి నిలబెట్టి మాట్లాడుతూనే ఉన్నా కానీ క్లాస్ పంపించలేదు. 4 AM. నా పేరు పూర్వి. ఈరోజు మాల వేసినని నన్ను స్కూల్కి పంపిస్తలేదు. గంట వరకు లోపలి నిలబెట్టి మాట్లాడుతూనే ఉన్నా కానీ క్లాస్ పంపించలేదు. రైటిక అయ్యప్ప మాల ధరించిన ఒక చిన్నారి పట్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిన తీరును మనం చూస్తున్నాము. స్కూల్ డ్రెస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని, ఒకవేళ స్కూల్ డ్రెస్ లేకుండా వేరే డ్రెస్తో ఎవరొచ్చినా కూడా స్కూల్కి లోపలికైతే అనుమతించబోము అంటూ కూడా ఆ చిన్నారిని అయితే గంటసేపు ఎండలోనే నిలబెట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ బండ్లగూడలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ విధంగా అత్యుత్సాహం అయితే ప్రదర్శించింది. గంట తర్వాత ఆ చిన్నారి తండ్రికి అయితే స్కూల్ యాజమాన్యం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని అయితే నిలదీశారు. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ కూడా ప్రశ్నించారు. కానీ స్కూల్ యాజమాన్యం అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, స్కూల్లోకి యూనిఫామ్ ఉంటేనే లోపలికి అనుమతించడం అయితే కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన ఒక చిన్నారిని బయట నించోబెట్టి ఎండలో ఒక 1 hour నించోబెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే ఒకవేళ అయ్యప్ప మాల ధరించి ఆ యూనిఫామ్ లేకుండా బ్లాక్ డ్రెస్లో వెళ్తే స్కూల్కు అనుమతించరా? అలాంటి రూల్స్ ఉన్నాయా? అసలు ఏం చెప్తున్నారు అక్కడ? వాస్తవంగా అయ్యప్ప మాల ధరించి స్కూల్ కి రావాల్సి ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు మొదట స్కూల్లో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కి చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా స్కూల్ యజమాన్యం అయితే చెప్తుంది. అయితే చాలా స్కూళ్ళలో చూసాం మనము గతంలో కూడా, కొంతమంది అయ్యప్ప మాల ధరించి స్కూల్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్లో అందరితో పిల్లలతో పాటు వాళ్ళని కూర్చొని ఇవ్వకుండా పక్కకి కూర్చోబెట్టుతున్న ఘటన చూసాము. కొంత వివాదాస్పదంగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అయ్యప్ప మాల ధరించినప్పుడు కొంత మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి, సో అట్టి పరిస్థితులు కూడా అలాంటివి చేయకూడదు అని చెప్పేసి కూడా గతంలో కూడా వాళ్ళకి విద్యాశాఖ నుంచి కూడా ఆదేశాలు అందాయి. కానీ మళ్ళా ఈ రోజు చూసినట్లయితే రాజేంద్ర నగర్ బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం చూపించిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్లోకి నో ఎంట్రీ, స్కూల్ డ్రెస్ ఉంటేనే స్కూల్లోకి అనుమతి లేదు ఉంది అంటూ కూడా చిన్నారిని తోసేసారు. సో అప్పుడు ఆ చిన్నారి కూడా దాదాపుగా గంట సేపు అక్కడే బయట కూర్చొని బయట నించొని ఎండలో నించొని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది. కొంతమైనా సరే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరు కూడా మానవత దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్కూల్లో అయ్యప్ప మాల ధరించి వచ్చినప్పుడు ఆ స్కూల్లో అందులోనే అంటే ఆ ప్రిన్సిపాల్ రూమ్ లో ఎయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు ఎవరిని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప మాల ధరించి ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి ముందు చెప్తే వాళ్ళు తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో తర్వాత. కానీ అలా వచ్చిన ఆ బేబీని వాళ్ళు ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఎండలో నించోబెట్టి ఆ విధంగా ప్రవర్తించారు. సో ఆ విషయంపై అక్కడ ఉండేవాడి వాళ్ళు ఎవరైతే ఈ విషయాన్ని గమనించారో అప్పుడు కొంతమంది వచ్చి ఆ స్కూల్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత నిరసన కూడా తెలిపే ప్రయత్నం చేశారు. సో ఆ సమయంలో ఆ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పాప తల్లిదండ్రులకి ఆ స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది, అంటే ఇట్లా అయ్యప్పమాల ధరించి వేసుకుని రావడం వల్ల మేము అబ్జెక్షన్ పెట్టాము, సో మీ పాప బయట నిలిచిందని చెప్పేసి కూడా చెప్పడం తోటి అటు ఆ పాప తండ్రి కూడా తీవ్ర
స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మొదటిగా అలా వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పాల్సింది, దాదాపు గంట సేపటి నుంచి ఎందుకు అలా నిలబడ్డారు అని చెప్పేసి కూడా స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అయ్యప్ప మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సంఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే మాత్రం స్కూల్ యాజమాన్యంపై గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామికి సంబంధించి మాలకు సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. గతంలో కూడా కొంతమంది వ్యక్తులు అయ్యప్ప మాల ధరించిన వాళ్ళపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు, వివాదాస్పదంగా మారే చూసాము. సో ఇప్పుడు కూడా అలా ఆ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే మాత్రం సో వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అయ్యప్ప భక్తులు అయితే కోరుతున్నారు. రైట్ సైదులు, అయితే ఆ అమ్మాయి ఒక అయ్యప్ప మాల ధరించింది కాబట్టి ఆ బ్లాక్ డ్రెస్ తోనే స్కూల్ కి వెళ్ళడం అయితే జరిగింది, కానీ అట్లాంటి ఆ విధంగా లోపలికి యూనిఫామ్ లేకుండా స్కూల్ కి ఎంట్రీ లేదు అని వాళ్ళు ముందే పేరెంట్స్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి, లేదా అలా ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయి అలా ఆ విధంగా వెళ్ళిందా, మళ్ళీ ఆ అమ్మాయిని గంట సేపు బయట ఎండలో నించోబెట్టారని కూడా తెలుస్తోంది, ఆ గంట తర్వాత పేరెంట్స్ కి సమాచారం ఇచ్చారు, ఆ గంట తర్వాత కూడా ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ అయితే స్కూల్ కి వచ్చి నిలదీసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ విషయానికి సంబంధించి అసలు అమ్మాయి తండ్రి ఏమంటున్నారు, నిజంగానే గంట సేపు బయట నించోబెట్టారా, దీనికి సంబంధించి పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఒక 45 మినిట్స్ పాటు అయితే ఆ పాప అయ్యప్పమాల ధరించినటువంటి పాప మాత్రం బయటనే వేచిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే మరి ఎంతసేపు అక్కడ నిల్చుంది అనేది కూడా మనకి స్కూల్ యాజమాన్యం తెలిసిన తప్ప మనకు తెలియదు. ఏంటంటే దీనిపై కూడా పోలీసులు కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కూడా అటు ఆ వయపుమాలు ధరించినటువంటి బేబీ ఆ తండ్రి కూడా చెప్తున్నారు. మరి కంప్లైంట్ చేశారా చేయలేదని కూడా తెలియదు. కాకపోతే స్కూల్ యాజమాన్యం మీరు అన్నట్టుగా ఆ అయ్యప్పమాల ధరించినట్టయితే మొదటగా స్కూల్ యాజమాన్యానికి చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పినా కూడా అలా ఆ ధరించి రావాల్సినప్పుడు కొంత అభ్యక్షం పెట్టే ఉంటుంది. సో ఒకవేళ చెప్పకుండా ఏమన్నా అయ్యప్పమాల ధరించి నేరుగా వచ్చిందా, ఎందుకంటే అయ్యప్పమాలలో దాదాపుగా అందరూ కూడా ఈ మధ్య కాలంలో చూసాము మకర సంక్రాంతికి కూడా దాదాపుగా అందరూ కూడా అయ్యప్పమాల ధరించుకున్న నేపథ్యంలో సో దాదాపుగా అయ్యప్పమాల పాప ఆల్రెడీ ఈరోజే నిన్ననే అయ్యప్పమాల ధరించి ఈరోజు అయితే స్కూల్కి రాలేదు. సో గతంలో కూడా ఆల్రెడీ అంటే ఒక వారం 10 రోజులు అయితే కావచ్చు ఎందుకంటే అయ్యప్పమాల ధరించి. సో ఇప్పుడు ఆల్రెడీ యాజమాన్యం కూడా తెలిసే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఆ బేబీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. చూడాలి మరి ఎందుకు అంటే ఆల్రెడీ మేము అయ్యప్పమాల ధరించి మా బేబీని ఆ స్కూల్కి పంపిస్తాము, సో మీరు ఎక్కడ కూడా అప్లికేషన్ పెట్టొద్దని చెప్పేసి చెప్పారా లేకపోతే చెప్పలేదు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఈ విషయంలో మాత్రం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి స్కూల్ యాజమాన్యంపై, ఎందుకంటే అయ్యప్పమాల ధరించి వచ్చినటువంటి బేబీని ఇంత అవమానకరంగా బయట నుంచి పెట్టడానికి మాత్రం ఇటు అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ స్కూల్తో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ని వాళ్ళు ఏడుకుంటున్నారు. అదేవిధంగా పాప తల్లిదండ్రులు కూడా స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్నకి ఏం తెలియదు కాబట్టి సో ఏమైనా అలా ధరించి వచ్చినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టిన తర్వాత తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది, కానీ అలా చెప్పకుండా అలా నిలబెట్టడం వల్ల ఖచ్చితంగా ఇటు మనోభావాలు దెబ్బతిన్నాయి. మరోవైపు ఆ చిన్నారికి ఏం తెలియదు కాబట్టి అలా ఎండలు నిలబెట్టడం వల్ల ఆ పాప కూడా కొంత నీరసానికి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 1 అవర్ అంటే ఒకవైపు ఆ చిన్నారి ఏడుస్తూ ఉంటుంది, మరోవైపు కనీసం ఎవరు కూడా అటు స్కూల్ పిల్లలు అంటే ఆమెతో పాటు క్లాస్ లో కూర్చున్న పిల్లలు ఎవరైతే ఉంటారు ఆ పిల్లలు కూడా కనీసం ఆమె మీద ఎంతో జాలిదయ ఉంటుంది. ఎందుకంటే తోటి ఎప్పుడు కూడా పక్కన కూర్చొని ఉండే ఆ పాప ఒకేసారి ఇలా ఎండలో నుంచి ఉండడం చూసి కూడా అటు కూడా వాళ్ళు చాలా మంది అంటే కొంత జాలిదయతో ఉంటారు. కాబట్టి కనీసం ఆ జాలిదయ అయినా సరే అటు ప్రిన్సిపాల్ గానే ఆ స్కూల్ ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఎందుకు రాలేదని చెప్పేసి కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏడీ చూసిన తర్వాత చాలా మంది అంటే ఇటు అయ్యప్పమాల ధరించిన వాళ్ళు అదేవిధంగా ఏరియా వాళ్ళు కూడా చాలా మంది ఈ ఘటన కల్చివేషన్ అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇలాంటి ఘటన మరోసారి చేసుకుండాలంటే మాత్రం ఖచ్చితంగా అప్పులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైతులు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.